లోపలికి వెళ్ళగానే వాష్రూమ్కి వెళ్తే నీకు షుగర్ అనుకున్నావు అయ్యా సీరియస్గా. కానీ నువ్వు చాలా విషయాల్లో కంట్రోల్గా ఉన్నావు. అది నీ సెల్ఫ్ కంట్రోలా సిరి కంట్రోల్ అనేది మాకు తెలియదు, కానీ సెల్ఫ్ కంట్రోల్ సిరికి అసలు కంట్రోల్ ఉండదు. అది ఈ బిగ్ బాస్లో ఎవరైనా సిరి సంపదలతో బయటకు వస్తారు, కానీ ఇతని సంపదతో బయటకు వచ్చే చాలు, సిరి ఆల్రెడీ ఇంట్లో ఉంది. కానీ నీకు హిమాలయాలకు వెళ్ళాలన్న ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు కదా. లేదన్నా. మరి అప్పుడప్పుడు అక్కడే కూర్చొని నీలో 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 నువ్వు మాట్లాడేసుకుంటూ ఉంటా. బేసిక్గా అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళే అలా మాట్లాడుతుంటారు అన్నమాట. అది సిరి కోసం. సిరి కోసమరా? తనకు అందాలని. కానీ భయ్యా, మా అకౌంట్లో ఒక 10 లక్షలు పడితే ఎంత కిక్ వస్తుందో మాకు తెలియదు, కానీ ఇనయ శ్రీహాన్ గొడవ పడితే వచ్చే కిక్ ఎందులోనూ రాస్తాను. మీరు కలిసి ఉండేదానికంటే విడిపోతే వచ్చే ఎంటర్టైన్మెంట్ చాలా ఎక్కువ. మళ్ళీ మొదటికి వచ్చేద్దన్నా, మాకు అదే కావాలన్నా సీరియస్ గా. కానీ విడిపోతే అనే మాట అనగానే సూర్యలో చిన్న స్మైల్ వచ్చింది, ఎందుకో తెలియదు. రాక్షస నవ్వు. సూర్యలో సెట్ చేస్తాడు మాట. వాళ్ళు కలిసి ఉంటేనే నేను హ్యాపీగా ఉంటా విషయం శ్రీహాన్ కూడా చెప్పా. కానీ శ్రీహాన్ నువ్వు కూడా ఇంకో మాట చెప్పు. కానీ శ్రీహాను రేవంత్ భయ్య వాళ్ళిద్దరూ అంట్లు తోముతున్నప్పుడు మీ ఇద్దరు పాటలు పాడారు కదా. అవునన్నా. వాళ్ళు కడిగిన దానికంటే మీరు పాడిన దానికే ఎక్కువ ఫీల్ అయ్యారు వాళ్ళిద్దరు. అంటే దేవన్ నుంచి పాపం పాపం గీతు అన్ని పనులు మధ్యలో దూరేవాడు రేవంత్ కి లేదా సార్? నాకు ఒకటేనా? ఇదిగో ఇప్పుడు నువ్వు దూరేవుగా, నువ్వు తీసేసుకున్నావు అది. అతను దూరాడు, అతనికి ఇద్దాం అనుకునే లోపు నువ్వు దూరేశావు. కానీ శ్రీహాన్ భయ్య అతను కూడా సార్ బయట చాలా మంచి పర్సన్, లోపల కూడా అంతే మంచి మనసున్న మనిషి. ఎవరిని నొప్పించాలన్న ఉద్దేశం అతనికి ఉండదు. ఎవరి గురించి అవతలకెళ్ళి కన్నింగ్గా మాట్లాడే ఆలోచన ఉండదు. గేమ్ బాగా ఆడుతున్నావు, ఎంటర్టైన్మెంట్ పరంగా బాగా చేస్తున్నావు, అన్నీ బాగున్నాయి. నువ్వు ఇలాగే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకే సార్, ఇంకెవరన్నారు?